वेलकम टू पोल तेलंगाणा विथ चक्रवर्ती कांग्रेस हयांलो आकली चावलु रैतुल आत्महत्यलु उंडे उन्नारु सीएम केसीआर गोदावरी ओड्डुन उन्न प्रांतालकु नीळ्लनिव्वलेकपोयिंदनि मंडिपड्डारु पोराडि तेच्चुकुन्न तेलंगाणलो प्रजल आकांक्षलु नेरवेरलेदन्नारु कांग्रेस प्रधान कार्यदर्शि प्रियांका गांधी पदेळ्ळलो एंतमंदिकि प्रभुत्व उद्योगालु इच्चारो चेप्पालनि निलदीशारु पार्टी फिरांचिन 12 एम्मेल्येलनु मल्ली असेंब्ली गेटुनु ताकनिव्वकुंडा प्रजलु तीर्पु इव्वालनि पीसीसी चीफ रेवंत रेड्डी कोरारु లక్షన్నర కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులను జైలుకు పంపుతామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సింగరేణి కార్మికులకు నా మనవి, సింగరేణి మనది మనకే ఉండే 100% మన కంపెనీ ఉండే సింగరేణిని కూడా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ వాళ్ళకి చాతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళకి 49% వాటా కట్టబెట్టింది. లేకపోతే 100% మనకున్న సింగరేణి ఇయల సగం వాట కేంద్రానికి పోయింది కాంగ్రెస్ చాతగాంతనం వల్ల. మేరే కిసాన్ భాయ్, ఆప్ భీ బహుత్ దుఖో కా సామ్నా కర్ రహే హై. జిస్ తరే సే ఆప్కే కర్జ్ మాఫ్ కర్నే చాహియే థే, వో కర్జ్ మాఫ్ నహీ హుయే ఇస్ ప్రదేశ్ మే. పెట్రోల్ మహంగా హో గయా హై, డీజల్ మహంగీ హై, జో భీ ఖరీదనా పడతా హై ఉస్ పే జీఎస్టీ, ట్రాక్టర్ పే జీఎస్టీ, హర్ చీజ్ పే జీఎస్టీ హై. సబ్ మహంగాయీ కా సామ్నా किसान को करना पड़ रहा है. एलजीआर और केटीआर को लगता है करप्शन करने के बाद कुछ नहीं होगा. मैं आज कह कर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनाओ. हम जिन्होंने करप्शन किया है उनको जेल की सलाखों के पीछे डालो. नील लो, देवा का लो, ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా నీళ్లు రాక, నిధులైపోయి, ఆత్మగౌరవం లేక, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి తెలంగాణ సమాజం ఈరోజు ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఒకటే నినాదంతో ముందుకు పోతోంది. ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలి. 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని మోసం చేసి పార్టీ ఫిరాయించి దొరగారి గడిలో చేరిండ్రో, ఏ ఒక్కడిని కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా సరే గాని తెలంగాణ అసెంబ్లీ గేటును తాకనియద్దు. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ఏది జరిగినా ఈ పార్టీ ఫిరాయించిన 12 మందిని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకని వ్యాపారం చేసేటప్పుడు ఆవిడ అరెస్ట్ చేసే పని ఏర్పడింది. బీజేపీ టిఆర్ఎస్ ఒత్తికే అర్థమైపోయింది కదా, కేవలం కూతుర్ని కాపాడుకోవడానికే కేసీఆర్ బీజేపీ కాలు పట్టుకున్నాడు. అట్లాంటి అవకాశాలు వైఖరి కాబట్టి టిఆర్ఎస్ ఓటేస్తే బీజేపీ కోటేసితే బీజేపీ కోటేసే దేశం నాశనం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆయనకు మరి ఉద్యోగ వ్యవసాయం తెలుస్తుందో తెలియదు నాకు తెలియదు. ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణ తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతం ఓకే వేస్తావు, బంగాళాఖాతంలో వేస్తే మరి అలా రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? जिस तरह आपके आज पेपर लीक हो रहे हैं उस समस्या को हल करने के लिए एक जॉब कैलेंडर निकालना चाहते हैं. 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं. और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी. हम मुस्लिम आरक्षण को समाप्त कर एससी और ओबीसी को आरक्षण बढ़ाएं. मोदी जी ने तय किया है कि इस बार तेलंगाना का मुख्यमंत्री बैकवर्ड क्लास से आएगा, हम बैकवर्ड क्लास के साथ सिंगरेणी लो परिदर्शन कार्मिक सोदर की సింగరేణి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో పెరిగినటువంటి సంపదకి నిలయమైనటువంటి ప్రాంతం ఇది. ఈరోజు ఉద్యోగాల కల్పనకి పెద్ద ఎత్తున ఉద్యోగాల గనిగా పెరిగించిన సింగరేణి కాలరీస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 5 గ్యారెంటీలు అన్నారు కానీ జరిగింది ఏం తెలుసా?
గ్యారంటీ మాట దేవుడు కానీ రైతు బంధు బంద్ అయిపోయింది, కరెంటు బంద్ అయిపోయింది, పిల్లల స్కాలర్షిప్లు బంద్ చేసిందట. ఈ డిగ్రీ చదివి పీజీ చదివే పిల్లలకు ఖజానా ఖాళీ అయింది, పైసలు ఇవ్వని స్కాలర్షిప్లో 80% కోత పెట్టింది కాంగ్రెస్. कितनों को रोजगार मिला है, कितनों को नौकरी मिली है? आपको मालूम है कि आपका प्रदेश बेरोजगारी में सबसे जो ऊंचे प्रदेश हैं, जिनमें सबसे ज्यादा बेरोजगारी है उनमें से है. आप पढ़ते हो, मेहनत करते हो, फीस देते हो, प्राइवेट में ट्यूशन भी करते हो, पेपर देते हो, पेपर लीक हो जाता है. 30 लाख मंदिर युवक हैदराबाद रोड तिगत निरुद्योग युवक की నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాడి ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఒంటి నిండా ఉద్యమ గాయాలైనాయి. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ నౌకరీ ఊడగొడితేనే సంవత్సరం తిరిగే లోపల మీకు 2 లక్షల నౌకర్లు వస్తాయి. ఇవాళ కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతున్నారు, మార్పు కావాలి, మార్పు కావాలన్నట. నేనేమంటున్నా అంటే మార్పు కావాలనే కదా 58 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే, ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన పోవాలి, ఆ దిక్కుమాలిన దరిద్రం పోవాలి, పోయి మార్పు కావాలనే 2014లోనే తెచ్చుకున్నాం. ఆ మార్పు ఆల్రెడీ వచ్చింది కాబట్టే ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తున్నదని